नीरज चोप्रा चारित्रात्मक प्रपंच अथ्लेटिक्स चैंपियनशिप जावलिन 88.17 मीटर्ल थ्रो तो मरो बंगारु पतकानी गेलुचुकुन्नारु। नीरज चोप्रा तन पेरुनु चरित्रलो निलुपुतो ग्लोबल अथ्लेटिक्स मीट लो बंगारु पतकं साधिंचारु। आदिवारं चोप्रा तन रेंडव प्रयत्नंलो 88.17 मीटर्लु विस्तरणंतो बुडापेस्ट प्रेक्षकुलु आनंदोत्साहालतो होरेत्तिंचारु। भारत अथ्लेट्कु पाकिस्तान्कु चेंदिन अर्षद नदीम्, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వడ్లెజ్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది। అయితే చోప్రా నిస్సందేహంగా ఆధిపత్యం చెలాయించారు। మహిళల లాంగ్ జంప్ లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకం సాధించింది। గత ఏడాది యూజిన్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో నీరజ్ రజత పతకం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మూడవ పతకం సాధించారు। ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పురుషుల జావలిన్ లో ముగ్గురు భారతీయులు ఫైనల్ కు చేరుకోవడం ఇదే మొదటిసారి। మరో ఇద్దరు యువకులు అద్భుతమైన ప్రయత్నంతో ముందుకు వచ్చారు। అయితే నీరజ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు। చోప్రా విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాదు, భారత అథ్లెటిక్స్ కు మైలురాయిగా నిలిచింది। భారతీయులు ఒలింపిక్ పోడియంలో నిలబడగలరనే నమ్మకాన్ని భవిష్యత్తు తరాలకు కలిగించింది।